కాబట్టి స్ట్రైట్ వే మనం రాజధాని కట్టించాలా బాధ్యత మాకుంది, మేము గ్రాంట్ గా ఇస్తున్నాం అంటే అప్రిషియేట్ ఎవరైనా చేయాల్సింది. ఎందుకంటే అమరావతికి నిధులు రావటం చాలా అవసరం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి నువ్వు మల్టీలాటరల్ ఏజెన్సీ నుంచి ఇప్పిస్తావా, వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తావా, ఇంకా కొత్త బ్యాంక్ లేదంటే దాని నుంచి ఇప్పిస్తావా, ఏదైనా డబ్బు కావాలా? మొదటి నుంచి చూస్తున్నాం ఈ ప్రభుత్వం యొక్క విధానం. కాబట్టి డబ్బు వచ్చింది చాలు. నేను చెప్పేది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు విమర్శిస్తున్నాం, మనం రాష్ట్రాన్ని అప్పులు గుప్పగా చేస్తాడు, మళ్ళా వరల్డ్ బ్యాంక్ భారం నెత్తి మీద పడితే ఎవరు మోయాలి, దాన్ని రాష్ట్రం అంతా మోయాల. కాబట్టి అమరావతికి డబ్బు రావడం అనేటువంటి అంశం వరకు అది మనకు మెరుగ్గా కనపడినా, గ్రాంట్ గా కాకుండా మల్టీలాటరల్ ఏజెన్సీ అనే మెలికనే రాష్ట్రానికి ఇబ్బందికరమైంది, అది నష్టం చేసేది. రెండవది పోలవరం. ఇప్పుడు దినకర్ గారు చెప్పాలి మరి, ఆర్ఆర్ ప్యాకేజీ మొత్తం నిర్వాసితుల యొక్క సమస్య మాది అని ఒక్క మాట కూడా నిర్మలా సీతారామన్ గారు చెప్పలేదు. కేంద్రం బాధ్యత కదా ఈ ప్రాజెక్టు, కేంద్రం మీద మొత్తం చూసుకుంటుంది అన్నారు కదా, మొత్తం ఉండాలి కదా. వాళ్ళు చెప్పారు శ్రీహరి గారు, వాళ్ళు చెప్పారు ప్రాజెక్ట్ కూడా మా బాధ్యత, నిర్వాసితులు మా సమస్య కాదన్నారు. గతంలో ప్రభుత్వం అంగీకరించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి నిర్వాసితుల్ని గాలికి వదిలేసి మేము ప్రాజెక్టు కడతామంటే అది న్యాయం కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు నిన్ననే మన ఎవరండి మినిస్టర్ రామానాయుడు గారు 1000 కోట్లు కావాలా అన్నాడు, ఏమన్నా స్పందించారా దాని మీద ఇంత అమౌంట్ ఇస్తామని? కాబట్టి పోలవరం మా బాధ్యత సంతోషమే, కానీ డబ్బులు ఇవ్వకుండా బాధ్యత అంటే ఏం ఉపయోగం? అది ఒకటండి. రెండవది విశాఖ స్టీల్ ప్లాంట్. మొన్న కుమారస్వామి గారు వచ్చారు, మేము గతం కంటే చాలా గొప్పగా దీన్ని పూర్తి స్థాయిలో నడిపిస్తా ఉన్నారు, చాలా మంచి మాట. కానీ ఆచరణలో ఏం చేశారు, స్టీల్ ప్లాంట్ గ్రాంట్ 63 కోట్లు తగ్గించారు. అది ఎట్లా న్యాయం అవుతుంది? ముందే అది క్రైసిస్ లో ఉంది, గనులు కేటాయించాలంటున్నాము, ఒక చల్లని వార్త మేము గనులు కేటాయిస్తాము దాన్ని ఆదుకుంటాము అని కూడా లేదు. అక్కడ ఉండే అలొకేషన్ లోనే 63 కోట్లు తగ్గించారు, అంటే దాన్ని క్రమంగా దాన్ని సమాజ వైపు తీసుకొని పోతున్నారు. అట్లాగే విశాఖ పోర్ట్ యొక్క అలొకేషన్ తగ్గించినారు, దాని నష్టాలు పాలు చేస్తే అదానికి ఈజీ అవుతుంది, గంగావరం తీసుకున్నాడు ఆ విశాఖ పోర్ట్ తీసుకుంటాడు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మనం ఏదో 1000 కోట్లు అప్పిస్తారు, 1000 కోట్లు అప్పిస్తారు అంటున్నాను. మీరు రాష్ట్రాన్ని రాష్ట్రం యొక్క సమగ్రతను దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతం, ఇప్పుడు మా ఊరొకళ్ళు పేరు ఎత్తినారండి, ఊరొకళ్ళు కొప్పరు కడపలో కొప్పరు పేరు ఎత్తారు, కానీ ఏమిటి దానికి? మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తామన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే కాదు కదా, ఇది ఇండస్ట్రియలైజేషన్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా అక్కడికి ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా తీసుకుని రావాలి, అటువంటి బాధ్యత లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏం ఉపయోగం? కాబట్టి ఏమైనప్పటికీ నా పాయింట్ ఏంటంటే సమగ్ర దృష్టితో చూసినప్పుడు వెనుకబడ్డ ప్రాంతాలకు కాంక్రీట్ గా ఏం లేదు, అట్లాగే స్టీల్ ప్లాంట్ కు సంబంధించి దాన్ని బాగు చేసేటువంటి ఆలోచన కనపడటం లేదు. రాష్ట్రానికి ఇచ్చే అమరావతి, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వం చెప్పేది ఏంటి, ఏపీ అంటే అమరావతి పోలవరం, ఈ రెండు అప్పులు విపరీతంగా పెంచేస్తారనుకోండి, దానివల్ల రాష్ట్రం సఫర్ అవుతుంది. కాబట్టి గ్రాంట్ గా తీసుకుని రావడానికి ప్రయత్నం చేయాలా, అది అడుగుదాం సార్, ఎందుకంటే దినకర్ గారు కూడా ఉన్నారు కాబట్టి.